ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్డేట్ వెర్షన్ అంటే వాట్ నెక్స్ట్, ఇంకా టైం ఉంది, అధికారికంగా ఒక ప్రకటన వెలువడాలి, రాజధానిగా ఏ ఏ ప్రాంతాలను ప్రకటించబోతున్నాము, ఏ ఏ ప్రాంతాలు రాజధానిగా ఉండబోతున్నాయి. నిజంగా అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న రేజ్ చేశారు, మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఎందుకు ఉండకూడదు, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఎందుకు ఉండకూడదు, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఎందుకు ఉండకూడదు, ఆయన ఒక ప్రశ్న రేజ్ చేశారు. నిజంగా ఆ మూడింటిని అలాగే ఉంచబోతున్నారా లేదా అనేది ఒక క్లారిటీ, ఒక అధికారిక ప్రకటన అయితే రావాలి. అది 27వ తేదీన రాబోతుంది. ఓకే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో భాగంగా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దాని మీద క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని అవి అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది రాజధాని మీద. అయితే ఈలోపు, ఎందుకంటే జగన్ గారు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా దాన్ని ఆచరణలోకి తీసుకువస్తారు అనేది అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగులు ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే పరిపాలన అనేది కంప్లీట్గా విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతుందో, ప్రస్తుతం అమరావతిలో ఉన్న అంటే విజయవాడలో కానీ, కృష్ణా జిల్లా విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఈ జిల్లాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సెక్రటరీకి సంబంధించిన, సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులందరూ ఖచ్చితంగా పరిపాలన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళందరూ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వాల్సిందే, తప్పదు. అయితే వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న కోరిక కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళు విశాఖపట్నం వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి కొంతమంది, కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, కానీ ఇప్పటికీ చాలామంది ఇక్కడే ఉన్నారు అనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఇలాంటి టైంలో విశాఖపట్నం వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ పెట్టట్లేదు, కాకపోతే వాళ్ళందరికీ అక్కడ ఉండడానికి వసతి కల్పించమని కోరుతున్నారు. ముందుగా గనక సీఎం జగన్ గారు వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇళ్లను కేటాయిస్తే, వసతులు గనక ముందు వాళ్ళకి కేటాయిస్తే వెంటనే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు అని చెప్పి ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న ఒక ఇది. ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే అంటే వాళ్ళకి ఎలాగా మంత్రులకి మిగిలిన వాళ్ళందరికీ ఎలాగ క్వార్టర్స్ ఇవన్నీ కేటాయించడం జరుగుతుంది, అక్కడ నివాసం స్థలాలన్నీ వాళ్ళు చూస్తారు, ఇప్పటికే స్థల సేకరణ ఇవన్నీ కూడా జరుగుతున్నది అనేది ఒక సమాచారం. ఇలాంటి టైంలో ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా వసతులు కల్పించే ఏర్పాట్లు అయితే చేస్తారు, కాకపోతే అది కొంచెం టైం ప్రాసెస్. కాకపోతే వీళ్ళు అడిగేది ఏంటంటే ముందుగానే మాకు గనక అక్కడ ఉండేందుకు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తే మేము ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము, ఈ ఒక్క వరం ప్రసాదించాలి జగన్ గారు అనేది వారి కోరిక. చూద్దాం మరి, జగన్ గారు దృష్టికి వెళ్తే గనక జగన్ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, రేపు 27వ తేదీన క్యాబినెట్ సమావేశం తర్వాత దీని మీద కూడా క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.